మన గోదావరి జిల్లాలో రైతాంగ శ్రేయస్సు కోసం గత నెల రోజులుగా రాయలసీమలో రైతుల కష్టాలు కన్నీళ్లు తెలుసుకోవడం కోసం నిత్యం ప్రజల్లో ఉండే విధంగా రెస్ట్ లేకుండా కనీసం ఒక 25 రోజుల నుంచి ప్రతి చోట ఏదో ఒక కార్యక్రమం, మాతృభాషపై కానివ్వండి, టమాటా మీద కానివ్వండి, ఉల్లి మీద కానివ్వండి, లేదా రాయలసీమలో మన కార్యకర్తల మీద జరుగుతున్న దాడులపై కానివ్వండి, దీని మీదైనా ఒక అలుపెరపని పోరాటానికి మన నాయకుడు ముందుండి మాకు ఎన్నికలు కాదు ముఖ్యం, ప్రజాశ్రేయస్సు ముఖ్యమని ఈ ప్రజలకి, రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి కూడా గుండెల్లో చలి పుట్టించే విధంగా ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో మన కష్టాలని, మన బాధల్ని మన అండగా ఉండడానికి వచ్చిన మన జన నేత, మన అధ్యక్షులు వారు, అలాగే ప్రజల ముద్దు బిడ్డ, అభిమానుల అన్న ఈ పవన్ కళ్యాణ్ గారికి, ఈ తూర్పుగోదావరి జిల్లా రైతాంగం తరపున, ఈ తూర్పుగోదావరి జిల్లా నాయకుల తరపున, అందరి తరపున హృదయపూర్వకంగా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే వేదిక ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మీరు రైతుల కోసం ఇంత దూరం వచ్చారు, కష్టపడి వివిధ జిల్లాల నుంచి వచ్చారు, ఇంకా సోదరులు బయలుదేరారు, అందరూ కూడా దగ్గరలోనే ఒక 10-15 నిమిషాల్లో చాలా మంది ప్రముఖులు, పెద్దలు, రైతులు అందరూ కూడా ఇక్కడ చేరుతారు. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటి, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు ఏంటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాశ్రేయస్ కోసం జరుగుతున్న చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన నాయకుడు చేసిన పనులేంటి, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి గమనించాలి. అధికారంలోకి వచ్చి రాగానే రాష్ట్రంలో ఉన్న పనులన్నీ నిలిపేశారు, కాంట్రాక్టర్లందరినీ రోడ్డు మీద పడేశారు, ఆ కాంట్రాక్టర్లు మొత్తం పనులు లేక ఆ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే తాపీ మేస్త్రీలు కానీ, వర్కర్లకు కానీ, ఎలక్ట్రీషియన్లకు కానీ, ప్లంబర్లకు కానీ, అలాగే ఇతరత్ర వర్క్ వారికి కానీ, కార్పెంటర్స్ కానీ, ఎవ్వరికి పని లేకుండా చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 150 సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చిన జబ్బలు చరుస్తూ గుండెలు చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఘనతే అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలిసిందే, భవన కార్మికుల కోసం, భవన నిర్మాణ కార్మికుల కోసం మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇసుకని కనీస పరిజ్ఞానం లేకుండా, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల పాటు గోదావరిలో నీరు లేవు, ఆయనకి కనీసం తెలియదు, ఆ నీరు ఉన్నప్పుడే ఈ ఇసుకను పైకి తీసుకొచ్చి ఈ ఇసుకని ఎవరికైతే భవనాలకు అవసరం అవుతుందో వారందరికీ చేర్చాలని కనీసంగా జ్ఞానం లేని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎంత దారుణమో మీరు ఒక్కసారి ఆలోచించండి. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా గెలిచాడు, ఒక నియంతలా ఇసుకని గంటలో ఆపేశాడు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగితే ఎంక్వైరీ చేయి, దోషులను అరెస్ట్ చేయి, దోషులను లోపల పెట్టు, కానీ ఇంతమంది కడుపు కొట్టడం అనేది చాలా దారుణం అని చెప్పి ఆ రోజు మన నాయకుడు కళ్ళు తెరిపించాడు. కళ్ళు తెరిస్తే ఈరోజు మా నియోజకవర్గంలో కోరమిల్లులో ఉన్న 100,000 టన్నులు తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన గంటలోనే మా నియోజకవర్గంలో ఉన్న కోరమిల్లులో 100,000 టన్నుల ఇసుక నిలవని కరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న నిలవని తీసుకెళ్లి ఆ రోజు మన నాయకుడు భయపడి 1000 లారీలు, 1200 లారీలు ఒక రోజు రాత్రి 30 పొక్లాండర్లు పెట్టి తీసుకెళ్లి వెన్నులో చలి పుట్టింది. ఆ రోజు వాళ్ళందరికీ ఆ రోజు రాత్రి ఇసుక లారీలు బయలుదేరి ఎందుకు బయలుదేరి, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రోగ్రాం పెట్టబట్టి ఆయన వెన్నులో చలిపెట్టి ఆ కార్యక్రమం చేశాడు. అదేవిధంగా నిన్న అక్కడికి మన నాయకుడు ఉల్లి గురించి మాట్లాడారు, అప్పుడు ఉల్లి మీద చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. అదేవిధంగా టమాటా రైతు కష్టాల గురించి మాట్లాడారు, అప్పటి నుంచి చర్యలు మొదలైనవి. అదేవిధంగా రైతుల కష్టాలు తెలుసుకోవడానికి తూర్పుగోదావరి జిల్లా వస్తానని ప్రకటించారు. ప్రకటించి 6వ తారీఖు మధ్యాహ్నం సార్ ఆఫీస్ నుంచి ప్రకటన వస్తే 6 అర్ధరాత్రి తెల్లవారితే 7 అనగా అప్పుడు రాత్రి 12 గంటల సమయాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం, బియ్యం కోసం అర్ధరాత్రి సర్క్యులర్ జీవో జారీ చేసిన ఘనత ఈ
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన దానికి ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ధాన్యం దాదాపు 86 లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. ఆ రైతు కుటుంబాలు వివిధ రకాల రైతు కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో ధాన్యం అమ్మే రైతు కుటుంబాలు 4 లక్షల పైచిలకు ధాన్యం అమ్మే కుటుంబాలు ఉన్నాయి. ఆ ధాన్యం 4 లక్షల రైతు కుటుంబాల్లో 2,50,000 కుటుంబాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే ఉన్నాయి. అలాగే వీటిలన్నింటి మీద రైస్ మిల్లులో దాదాపు పనిచేసే కార్మికులు ఈ 2 జిల్లాలో కలిపి లోడింగ్ అన్లోడింగ్ చేసే కార్మికులు కావచ్చు, రైస్ మిల్లులో గిన్నె పోసే కార్మికులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, అందరూ కలిపి దాదాపు 2 లక్షల పైచిలకు ఆ రైస్ మిల్ మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు జీవనోపాధి కల్పించట్లేదు, ఎందుకంటే రైస్ మిల్లు పనిచేయట్లేదు. నిన్న 2 రోజుల నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు అన్ని కూడా మేము ఈ ధాన్యాలు మేము చేయలేము అని చెప్పి వారు ఆపేయడం జరిగింది. ఎందుకు ఆపేయడం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్స్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఒక రూల్ ఇస్తుంది, ఈ దేనికి మేము పనిచేయాలని చెప్పి వారు ఈరోజు వారు నిలదీసి పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్లందరూ కూడా ఆపివేయడం జరిగింది. నేను అర్ధరాత్రి నుంచి కూడా సార్ ఈ జిల్లాకు లో చేరారని తెలిసిన తర్వాత 40,000 టన్నులు ఎఫ్సీఐకి రిలీజ్ చేశారు. ఎఫ్సీఐకి 40,000 టన్నులు రిలీజ్ చేసి ఈ ధాన్యాన్ని 2 గంటల్లోగా చేర్చమంటే 40,000 మెట్రిక్ టన్నులు 2 గంటల్లోగా ఏ రైస్ మిల్లర్ చేర్చగలడు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, 40,000 మెట్రిక్ టన్నులకు 8,000 లారీలు కావాలి అనేది ఒక కనీస జ్ఞానం లేకుండా ఇక్కడ జాయింట్ కలెక్టర్ కానీ సివిల్ సప్లైస్ మేనేజర్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ కానీ ఆ రైస్ మిల్లర్ల మీద చేసిన ఒత్తిడి ఎంత దారుణం అంటే దారుణం. అర్ధరాత్రి వరకు వారు పడిన కష్టాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వారు నేను తర్వాత చెప్తా. అదేవిధంగా ఈరోజు ఏదైతే మన నాయకుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వస్తున్నారో ఆ పర్యటనకి రావడానికి ముందు రోజు రాత్రి జారీ చేసిన సిఎంఆర్లో దారుణమైన విషయం, కేంద్ర ప్రభుత్వం వారిచ్చిన మార్గదర్శకాలు ఏంటంటే రైతు దగ్గర నుండి సరుకు రంగు మారినా సరే, నౌక వచ్చినా సరే అంటే బ్రోకెన్ రైస్ వచ్చినా సరే 25% బ్రోకెన్ రైస్ వరకు కూడా తీసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ దాన్ని మన నియంత ఈ రాష్ట్రంలో నియంత 15% అయితే తప్ప నేను తీసుకోను, నేను పీడిఎస్ కి 15% నూకలు ఇస్తానని, నూకలు బియ్యం నేను అన్ని నూకలు నేర్పిస్తానని చెప్పిన పెద్ద మనిషి 15% ఇస్తానని చెప్పి ఒక దుర్మార్గమైన సరుకులు 6వ తారీఖు అర్ధరాత్రి జారీ చేశారు. దాంట్లో కేవలం స్టార్టెక్స్ రైస్ మిల్లకే ఇచ్చారు, కానీ మన గ్రామాల్లో అన్ని గ్రామాల్లోనూ స్టార్టెక్స్ రైస్ మిల్స్ లేవు. మన రాష్ట్రంలో ఉన్న స్టార్టెక్స్ రైస్ మిల్స్ మన తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 200 పైసలకు మామూలు రైస్ మిల్స్ గ్రామాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఆ గ్రామాల్లో ఉన్న రైతుల దగ్గర నుంచి ధాన్యాలు సేకరించి ఆ ధాన్యాన్ని అంతటిని కూడా ఎఫ్సీఐ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తారు. ఈ సంవత్సరం విపరీతంగా వర్షాలు కురిసినాయి, వర్షాలు కురితే కొన్ని రంగు మారిన ధాన్యం ఉన్నాయి, అలాగే కొంత నూకలు వచ్చినాయి. ఇవన్నింటినీ కూడా తీసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్ని కూడా ఈయన పట్టించుకోరు, ఆ సర్క్యులర్ని అమలు పరచరు. 45 రోజులైనా సరే ఆ సర్క్యులర్ని అమలు పరచకుండా నిన్న రాత్రి 40,000 మెట్రిక్ టన్లు అర్ధరాత్రి జారీ చేసి ఉదయానికల్లా 40,000 మెట్రిక్ టన్లు కూడా వెళ్ళాలని చెప్పి చిన్న రైస్ మిల్లకి చెప్తే వారు రాత్రి 3 గంటల సమయంలో మేము తీసుకెళ్లామని చెప్పి ఈ కాకినాడ వచ్చి ఈ జేసీకి మేము ఈ సరఫరా చేయలేము, మేము దయచేసి మేము చేయలేమని చెప్పి ఈ రోజు ఉదయం నుంచి కూడా వారందరూ రైస్ మిల్ బంద్ చేయడం జరిగింది. ఎందుకు జరిగింది? నీకు చేత కాదు, ప్రభుత్వాన్ని నడపడం చేత కాదు, రైతాంగాల కష్టాలు తెలుసుకుంటాం చేత కాదు. ఎందుకంటే ఆయన కోటలో కూర్చున్నట్టు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పకూడదట. నేను కొంతమంది అధికారులు చెప్పారు, మాకు అన్నీ తెలుసు కానీ మేమేం చేయలేము, మేము నిస్సహాయం చెప్పి అధికారులు కూడా చేతులు ఎత్తేసారు. కానీ
మన తూర్పు గోదావరి జిల్లాలో జాయింట్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్లో ఈరోజు, మేము అంతా డబ్బు అంతా చెల్లి చేసాం అని చెప్పి. అయ్యా కలెక్టర్ గారు, జేసీ గారు, ప్రొక్యూర్మెంట్ కమిటీకి చెందిన జేసీ గారు, రండి గ్రామాల్లో పర్యటించండి. మనందరం కూడా ప్రతి గ్రామంలోనూ 4-5 గ్రామాలు మీరు చాలు చూస్తే తెలుస్తుంది. ఒక్క రైతు దగ్గర ధాన్యాలు, ఒక రైతు కేవలం ఈరోజు రైతుల దగ్గర ఉన్న ధాన్యం, ఈరోజు పండించిన పంటలో 10% మాత్రమే రైతుల దగ్గర ఉంది. మిగిలినంతా కూడా ఆ సరుకు అంతా కూడా రైస్ మిల్లర్లకు చేరిపోయింది. ఆ రైస్ మిల్లర్ల దగ్గర నుంచి మీరు సరుకు సేకరించడం మొదలు పెడితే ఆ సరుకు చూపించని రైస్ మిల్లర్ వెయిట్ చేస్తా ఉన్నాడు. కానీ మీ దగ్గర ప్రభుత్వం నడపడానికి డబ్బు లేదు, ప్రభుత్వం నడిపే శక్తి మీకు లేదు, ప్రభుత్వం ఎలా నడిపించాలో తెలియదు. అయ్యా మీకు తెలియకపోతే మా దగ్గర మా పార్టీలో పెద్దలు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, వారి చిత్తానికి ఎలా నడిపించాలో. గత సంవత్సరం ఈ జిల్లాలో 11,29,000 మెట్రిక్ టన్లు ఈ జిల్లా నుంచి సేకరించారు. అదే ఈ సమయానికి ప్రొక్యూర్మెంట్ పూర్తయింది, 6 లక్షల టన్నుల పైచీలకు ప్రొక్యూర్మెంట్ ఈ పాటికి పూర్తి చేశారు. కానీ ఈరోజు వరకు మన ఇక్కడ జరిగిన ప్రొక్యూర్మెంట్ కేవలం 150,000 టన్నులు మాత్రమే అని చెప్పి ఈరోజు కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్వయంగా ఈరోజు పేపర్లో ఇచ్చారు ఆయన ప్రెస్ మీట్లో. అదేనా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి దొంగ లెక్కలు చూపిస్తా ఉన్నారు. అయ్యా మీరు రైతుల దగ్గరికి ఈరోజు వరకు మాకు తెలిసిన సమాచారం, రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉన్నారు మీకు చెప్పడానికి 11,50,000 పైచీలకు టన్నులు ఈరోజు ఆల్రెడీ రైస్ మిల్లర్లకు చేరిపోయింది. ఇంకా 4 లక్షల టన్నులు, 16 లక్షల టన్నులు ఈ సంవత్సరం టార్గెట్గా, ఈ తూర్పుగోదావరి జిల్లాకు టార్గెట్గా మీరు నిర్ణయించున్నారు. మీరు సరుకు అంతా కూడా ఎక్కడ దాచారు అని చెప్పి అడిగితే మేము మీకు చేత కాకపోతే మేము చూపిస్తాం సరుకు ఎక్కడ ఉందో. మీరు రైస్ మిల్లు గొడవల్లో నిల్వ చేశారు ఆ సరుకు అంతా తీసుకెళ్లి, కానీ ఆ సరుకు డబ్బు చెల్లించరు. రైస్ మిల్లర్లు నిన్న రాత్రి మొన్న అర్ధరాత్రి చిన్న రైస్ మిల్లర్లు మీరు డబ్బు చెల్లించండి, లేకపోతే కుదరటే వారు నిరాకరించడం జరిగింది. అయ్యా మీకు అందరికీ చెప్తా ఉన్నాం, ఈ పాటికి ఉభయ గోదావరి జిల్లాలో పోయిన సంవత్సరం కలిపి, రెండు జిల్లాల్లో కలిపి ఉభయ గోదావరి జిల్లాలో 11,50,000 మెట్రిక్ టన్లు సేకరించడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో. అలాగే రాష్ట్రం మొత్తం మీద 44,45,000 టన్లు మెట్రిక్ టన్లు సేకరించారు. ఈ రాష్ట్రం మొత్తం మీద పండిన పంట ఈ సంవత్సరం వర్షాల కారణంగా కొంత సరుకు ఇక్కడ ఇరిగినా నెల్లూరు, విజయనగరం, వైజాగ్ అలా కొన్ని చోట్ల పంట వచ్చింది. కానీ ఈసారి కూడా నెల్లూరు, విజయనగరంలో కూడా ఎక్కడా కూడా ఆ పంటని ఈ రోజు వరకు కూడా తెరవలేదు. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి, ఎంత దారుణంగా రైతాంగానికి చెందిన రైతు కూలీలు కానీ, రైస్ మిల్లు కూలీలు కానీ, రైతులు కానీ ఈరోజు డబ్బులు లేక రోడ్డు మీద పడి, రోడ్డు మీద అప్పులకి ఇంటింటికి తిరిగే పరిస్థితి తీసుకొచ్చారు. నిన్నటి వరకు భవన కార్మికులు రోడ్డు మీద లాగారు, కాంట్రాక్టర్ కార్మికుల్ని, ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉంటే ఆ కాంట్రాక్టర్లు ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. వారందరికీ నేను చెప్తే మనవి చేస్తా ఉన్నా, ఎందుకు మీ అందరికీ ఒకటే మనవి, ఏదైతే మా నాయకుడు ఈ రైతాంగం కోసం ఒక సంకల్పం తీసుకుని రైతాంగానికి అండగా నిత్యం పోరాడే విధంగా ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాలో ఆయన తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రభుత్వానికి వెన్నులో చలిపుట్టి నిన్న పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీలో. సాక్షాత్ మంత్రివర్యులు రంగనాథరాజు గారు, ఆయన పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నారు. ఆయన మాట్లాడతారు, ఆయన చెప్పింది ఏంటంటే స్వర్ణ అనేది సన్నబియ్యం అని. సన్నబియ్యం అయితే మీరు మీ వెబ్సైట్లో కానివ్వండి, ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో కానీ కామన్ వెరైటీగా ఎందుకు పెట్టారని చెప్పి మీకు చెప్తా ఉన్నా. ఈ తూర్పుగోదావరి జిల్లాల రైతులకు అందరికీ కూడా తెలిసింది ఒకటే, బొండాలు స్వర్ణ. ఆ స్వర్ణ బొండాలని కూడా మనం ఎప్పుడైనా స్వర్ణను బొండాలని స్వర్ణం మన సన్నబియ్యం అని చెప్తామో లేదో రైతులందరికీ తెలుసు. అలాగే ఎంటీయు 36-26 బొండాల ధాన్యం, అవి కామన్ వెరైటీ. ఈరోజు నేనెంతో ప్రజలకి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తాను, సన్న బియ్యాన్ని సరఫరా చేస్తాను అని
గుండెలు బాదుకుని గుండెలు గుద్దుకుని ప్రకటిస్తున్న ఈ ముఖ్యమంత్రికి కామన్ వెరైటీలో పెట్టారయ్యా. ఎందుకు కామన్, మరి మంచి బియ్యం అయితే కామన్ వెరైటీలో ఎందుకు కొంటున్నారు మీరు, ఫైన్ వెరైటీలో ఎందుకు కొంటలేదు? అంటే రైతులకు ఇక్కడ కూడా మీరు పొట్ట కొడుతున్నారని మీరు ఒప్పుకుంటున్నారా? నిన్న అసెంబ్లీలో సాక్షి రాసిందని మీరే ప్రకటించారు. ఈ రాష్ట్రంలో ఉన్న పత్రికలన్నీ తప్పు, మా సాక్షి ఒకటే రైటు. ఏదైనా మాట్లాడితే సాక్షి 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 అని మాట్లాడే పెద్ద మనిషి ఈరోజు సాక్షి తప్పు రాసిందని చెప్పి రైతాంగాన్ని పట్టుకోవడానికి ఎంత నిలువెత్తి ఆలతో చెప్తా ఉన్నాడో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సాక్షాత్ మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజల క్షేమం అంతా నేను నేను ఈ రాష్ట్ర బాగోగులు చూస్తానని చెప్పి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఈరోజు ఆయన చేసిన ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా రైతులకి నిన్న అసెంబ్లీ సాక్షిగా, ఈ రాష్ట్ర ప్రజల దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా, అది కామన్ వెరైటీకి ఇదే సన్న బియ్యం అని చెప్పి ఒక మంత్రి ప్రకటించడం ఎంత దుర్మార్గం. దాన్ని ముఖ్యమంత్రి ఆయన రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు రైస్ మిల్లర్ ఆయన చెప్పింది మీరు వినండి అని చెప్పి మిగిలిన 174 శాసనసభ్యులకి చెప్పడం ఎంత దారుణమైన విషయమో మీకు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మీకు అందరికీ తెలియని ఒక విషయం ఉంది, రాష్ట్రంలో రైస్ మిల్ అసోసియేషన్ 2 విభాగాలుగా ఉంది. ఈ రాష్ట్రంలో 50% పండిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో 2 అసోసియేషన్లు ఉన్నాయి. ఒక అసోసియేషన్ ఏమో మంత్రి రంగనాథ్ రెడ్డి చేతిలో ఉంది, ఇంకొక అసోసియేషన్ ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతిలో ఉంది. ఈ 2 అసోసియేషన్లకు సంబంధం లేదు. ఆ అసోసియేషన్ వేరు, ఈ 12 జిల్లాలకి ద్వారంపూడి అధ్యక్షుడు ద్వారపూడి భాస్కర్ రెడ్డి గారు అధ్యక్షుడు అయితే అక్కడున్న పశ్చిమ గోదావరి జిల్లా దానికి శ్రీ రంగనాథరాజు గారు చెందిన అనుచరుడు అధ్యక్షుడు. వీళ్ళిద్దరూ పంచుకున్నారు ఈ 2 జిల్లాల్ని, రైతాంగాన్ని పొట్టగొట్టడానికి పంచుకున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు వరకు గత సంవత్సరం జరిగిన పొక్కుయిర్మెంట్ ఈ 2 జిల్లాలు కలిపి దాదాపు 23 లక్షలు అయితే ఈ సంవత్సరం టార్గెట్ గా నిర్ణయించుకున్నది 30 లక్షలు. ఈ 30 లక్షలు ఈ పాటికి దాదాపు 27 లక్షల పైచీలకు ఈ 2 జిల్లాల్లో కలిపి రైస్ మిల్లర్ల దగ్గర చేరింది. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా సోదరులు, మా తోటి సోదరులు జనసేన సహచరులు చెబుతా ఉన్నారు మా సరుకు అంతా చేరిపోయింది, మాకు కూడా డబ్బు రాలేదని చెప్పి నిన్న మా నాయకుడికి మనోహర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అయ్యా ఈ సరుకుని ఎక్కడ దాచారు? మీరు తీయకపోతే మా జన సైనికులు చూపిస్తారు, మీకు చేత కాకపోతే మాకు నిష్ణాత చదువుకున్న విజ్ఞానవంతులు ఉన్నారు, మా పార్టీలో ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకునే అగ్రికల్చర్ బీఎస్సీలని చదువుకున్న మా కార్యకర్తలు ఉన్నారు, వారందరికీ తెలుసు ఎక్కడ ధాన్యం ఉన్నాయో ఎక్కడ నిల్వ చేశారనేది కూడా మాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఈ అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ మేము పోటీ చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఈ దీక్ష చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే మంత్రి స్వర్ణ బియ్యాన్ని ఫైన్ వెరైటీగా మార్చి ప్రకటించారో అదే అసెంబ్లీ సభ్యులకు మీకు ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు స్వర్ణ బియ్యానికి ఫైన్ వెరైటీకి ధాన్యాన్ని రైతులకు డిక్లేర్ చేయండి. మీ నోటంట దేవాలయంలో ఈ ప్రజల దేవాలయం అసెంబ్లీలో మీరు తప్పుడు మాటలు చెప్తే మాత్రం ఈ ప్రజలు మిమ్మల్ని అందరినీ చెప్పు దెబ్బలు కొడతారు సార్ అని చెప్పి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఫైన్ వెరైటీకి కామన్ వెరైటీకి తేడా తెలియని మంత్రులను పెట్టుకుని తెలుసు కానీ ఒక దోపిడికి మార్గం తీశారు. ఈరోజు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో ఈ స్టార్టెక్స్ రైస్ మిల్కి మాత్రమే సరికిచ్చి చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న రైస్ మిల్లర్లందరినీ 2 సంవత్సరాల్లోగా వీళ్ళు మూవింగ్ చేస్తే, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వీళ్ళ ఇబ్బందులు గురి చేసి మూవింగ్ చేస్తే ఆ రోజు నుంచి వీళ్ళకి సరుకు కావలసిన సరుకు వెళ్తుంది, అక్కాలిన సరుకు కొనరు, జిల్లాలను వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు, ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి సరుకుని ఇక్కడ నమోదు చేస్తారు. ఇవన్నీ కూడా ఒక దుర్మార్గమైన చర్యలకి వీళ్ళందరూ ఒక అద్భుతమైన ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఆ ప్లాన్ నడవనివ్వం, ఎందుకంటే మా వెనకాల మహాశక్తి ఈరోజు ప్రజల కోసం, పవన్ కళ్యాణ్ లాంటి మహాశక్తి ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఉంది. మీరు ఆ శక్తిని నిలవరించే వ్యక్తి మీ దగ్గర అంత లేదు.
మమ్మల్ని ఆపలేరు. మీరు 2 సంవత్సరాలు కాదు కదా, మేము ఈ 6 నెలల్లోనే మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టి ఈ ప్రజాకోర్టులో మిమ్మల్ని దోషులుగా నిర్ణయించే రోజు దగ్గరలోనే ఉంది. మీరు చేసే తప్పుడు పనులన్నింటికి కూడా మేమందరం కూడా ఈ ప్రజల సమక్షంలోనే మిమ్మల్ని అందరినీ నిలదీయడం జరుగుతుంది. సోదరులరా, మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈరోజు ఏదైతే నూకల్లేని బియ్యం ఇస్తా అన్న వ్యక్తి 15% నూకల్ని ఎలా చేస్తూ నిన్న మొన్న 6వ తారీఖు అర్ధరాత్రి సర్క్యులర్ జాయింట్ చేశారు. అలాగే డిస్కలర్ 3%, ఇలాగా మొత్తం హస్క్ అంటే ఒక పైన తొక్క తీయలేనటువంటి అన్న ధాన్యం గింజలు మిగిలిపోతే అది ఒక 3%, ఇలా ప్రతిదీ కూడా 3 ఆయన చెప్పిన మాటలకు విరుద్ధంగా సర్క్యులర్ జారీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ అతనికి కనీసం ఈ ప్రజలు నన్ను ఇంత మెజారిటీతో గెలిపించారు, ఈ రైతాంగం బాగోగులు నేను తీరుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాను అని చెప్పి ఆ బాగోగులు తీర్చేంత శక్తి కానీ యుక్తి కానీ అతనికి లేదు. ఎందుకంటే అతను అసమర్థుడైన ముఖ్యమంత్రి. మీ అందరికీ నేను ఒకే విషయం మనవి చేస్తా ఉన్నా, ఏదైతే ఆయన అధికారంలోకి వచ్చే ముందు నేను 2 సార్లు పంట పెట్టుబడి ఇస్తానని చెప్పి ఈరోజు 7500 ఇచ్చారు, మిగిలిన డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఈ డబ్బు కూడా నాదే అని చెప్పి ఈరోజు ప్రసారం చేసుకుంటా ఉన్నాడు ఆయన. ఈ ప్రసారం ఆయన అక్కడ కూడా రైతాంగాన్ని మోసం చేశాడు. అదేవిధంగా ట్రాక్టర్లు, అగ్రికల్చర్ ట్రాక్టర్లు కానీ ట్యాక్స్ రద్దు చేస్తానని చెప్పాడు, కానీ ఈవేళ ఆర్టీఓలు, ఇన్స్పెక్టర్లు రోడ్డు మీద అగ్రికల్చర్ ట్రాక్టర్లు రైతులు ఎవరైనా వస్తే ఆ గ్రామాల్లోకి వచ్చి ఆ గ్రామాల సొంత గ్రామంలో కూడా ట్రాక్టర్ తిరిగినా సరే కేసులు రాసే పరిస్థితుంది. అదేవిధంగా నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఒక విషయం చెప్పాలి, గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రైతాంగాన్ని దారుణంగా పొట్టగొట్టారు. ఆ రోజు బీహార్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి ఈ పీపీసీ సెంటర్ల ద్వారా వాళ్ళ పేరు మీద ధాన్యాలు నమోదు తీసుకుని అక్కడి నుంచి ర్యాకులు రైల్వేలో తీసుకొచ్చి ఇక్కడ లోకల్ రైతులు పండించినట్టు ధాన్యం కింద అక్కడ 800 రూపాయలు కొని ఇక్కడ 1250 రూపాయలు ఇక్కడ జమకొని ఆ రోజు ఎమ్మెల్యేలు చేయడం జరిగింది. దానికి కారకుడు మా తూర్పుగోదావరి జిల్లా మా మెండపేట శాసనసభ్యుడు వేగుళ్ళు జోగేశ్వరరావు కానివ్వండి, ఆ రోజున్న అంబటి రామకృష్ణారెడ్డి అధ్యక్షుడు కానివ్వండి, వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ కూడా నోరెప్పట్లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు ఒక్క ఎమ్మెల్యే నోరెప్పట్లేదు. ఎందుకంటే ప్రతి పీపీసీ సెంటర్లో ఈరోజు తెలుగుదేశం నాయకులు ఆ రోజు అక్రమాలకు పాల్పడి ఉన్నారు. దాదాపు బస్తాకు 10 రూపాయలు ఈ తూర్పుగోదావరి జిల్లాలో చెందిన పీపీసీ సెంటర్లో ఉన్న ప్రతి శాసనసభ్యుడు, తెలుగుదేశం శాసనసభ్యుడు కూడా ఆ రోజు డబ్బులు వసూలు చేయడం జరిగింది. అందుకే కనీసం నోరు ఇప్పలేని పరిస్థితిలో నోరు ఇప్పితే ప్రజలు చీకొడతారని చెప్పి ఈరోజు ప్రతిపక్షం ఉంది. ఈరోజు ప్రతిపక్షం కూడా అధికార పక్షంతో కలిసి దొంగాట ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికంటే ముందు రిజల్ట్స్ వచ్చిన రోజు మే 23 తారీఖు సాయంత్రం 7 గంటలకే ఆ రోజు అధ్యక్షుడిగా ఉన్నటువంటి అంబటి రామకృష్ణారెడ్డి ఆ రోజు రిజైన్ చేసి సాయంత్రం 7 గంటలకి ఈయనకు బాధ్యత అప్పచెప్పారు మా శాసనసభ్యుడు జోగేశ్వరరావు ఇద్దరు కలిసి. ఎందుకంటే అయ్యా ఈ రోజు వరకు మా దోపిడీ అయిపోయింది, ఈ రోజు నుంచి మే 23 నుంచి ఇంకా జగన్మోహన్ రెడ్డి 30వ తారీఖున ప్రమాణం చేస్తాడు కానీ 23వ తారీఖునే మీరు ఈ బాధ్యతలు తీసుకుని ఈ దోపిడీకి రంగం సిద్ధం చేయండి అని చెప్పి వీళ్ళు పంచుకొని తెలుగుదేశం నాయకులు, వైఎస్ఆర్ నాయకులు కలిపి పంచుకొని ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాల్ని దోచుకుంటానికి ఒక మార్గం ఎన్నికల రోజు సాయంత్రమే నిర్దేశించుకున్నారంటే వాళ్ళు ఎంత గొప్పగా ప్రజల్ని దోపిడీ చేయడానికి నాయకులు, అధికార నాయకులు, విపక్ష నాయకులు కూడా ఎంత ప్లాన్ చేసుకున్నారో మీకు అర్థం చేసుకోండి. ఎందుకంటే నిన్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారిని అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన మా శాసనసభ్యుడు అదే సభలో ఉండి కనీసం నోరెత్తలేదు. నిమ్మల రామారెడ్డి గారు మాట్లాడాడు కామన్ వెరైటీకి, దీనికి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసి నువ్వు డ్రామానని చెప్పి విమర్శించాడు. సరే విమర్శించావు, కామన్ వెరైటీకి ఫైన్ వెరైటీకి కూడా
తేడా తెలియని మంత్రి, తేడా తెలిసినా సరే ప్రజలను మోసం చేసిన మంత్రి నువ్వు పెట్టుకుని ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని ఎక్కడితో ఆపండి. ఆపడానికి మా దగ్గర మా శక్తిని, మా వజ్రాయుధాన్ని ఈ రోజు బయట తీసాం. అదే మా పవన్ కళ్యాణ్ గారు మీ ముందుకి ఈ రోజు నుంచి కూడా ఈ పోరాటాన్ని భవిష్యత్తులో ప్రజలందరికీ కూడా మేలు చేసే పోరాటాన్ని నడిపిస్తారని చెప్పి మీ అందరికీ కూడా నేను రైతులందరి సోదరులందరికీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే రేపు సెకండ్ క్రాప్ వస్తూ ఉంది. సెకండ్ క్రాప్కి ఆల్రెడీ కొన్ని చోట్ల గ్రామాల్లో అప్పటి ఎదలు కూడా జల్లేశారు. నీరు తొందరగా పుడిచే ప్రాంతాల్లో అప్పుడు ఎదలు మొదలైపోయినాయి. మిగిలిన చోట్ల ఒక 20 రోజుల్లో కూడా మొత్తం ఎదంతా కూడా ఎద అంటే సార్ ముందు జల్లుతారు సార్ ఇక్కడ ధాన్యాన్ని. ఇంతకుముందు ఊడ్చేవారు, ఊడ్పులు మానేసి అందరు కూడా ఎదలు అంటే దాని బియ్యాన్ని ధాన్యాన్ని చల్లితే ఎకరానికి 10 కేజీలతో ఎద చల్లే కార్యక్రమం చేస్తే ఇంకా ఊడిపొడిచారు సార్ దాన్నే. అది పూర్వం మెట్ట ప్రాంతంలో జరిగేది, ఇప్పుడు తూర్పుగోదావరి రెండు ప్రాంతాల్లో కూడా అదే ఫాలో అవుతున్నారు సార్. అప్పుడే గత 4 సంవత్సరాల నుంచి అంటే రైతులే మార్చారు సార్, ప్రభుత్వం కాదు, వాళ్ళే వాళ్ళకి అనుకూలంగా మార్చడం జరిగింది. అవన్నీ కూడా మొదలు పెట్టారు సార్. అదేవిధంగా ఈ రోజుకి దాదాపు 7 లక్షల పైసలకు ధాన్యానికి డబ్బు చెల్లించారు లాస్ట్ పోయిన సంవత్సరంలో. కానీ ఈ రోజు వరకు కూడా ఒక కేవలం 150,000 టన్నులకి చెల్లించి ఇంకా 11 కోట్లు మాత్రమే పిండిగమని చెప్పి జిల్లా కలెక్టర్ లాంటి వ్యక్తి ఈ రోజు ఆ ప్రజలకు అబద్ధాలు చెప్తా ఉన్నారంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అబద్ధాలు చెప్తే ఎంత దారుణమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు, అది కూడా దొంగ లెక్కలు. నిజమైన లెక్కలు మా దగ్గర ఉన్నాయి, మా నాయకులు ఉన్నారు, నిష్ణాతులైన నాయకులు ఉన్నారు మా దగ్గరే. మీరు చేసే ప్రతి లెక్కకి లెక్క చూపించగల సమర్థులైన కార్యకర్తలు ఉన్నారు మా దగ్గరే. అయ్యా మీరు మిల్లర్ల దగ్గరికి వెళ్ళే ముందు మీరు ఒక్కసారి ధాన్యం ఎక్కడుందో కళ్ళలో ఉందో మీరు అందరూ రండి, మీరందరూ వచ్చి మేము చూపిస్తాం, గంటలోనే మేము నిరూపిస్తాం చెప్పి నిన్న ఈ స్థానిక వ్యవసాయ శాఖ మంత్రికి అలాగే సివిల్ సప్లై మంత్రికి చెప్ప జరిగింది. కానీ ఒక్కడు నోరిప్పుడు ఏదో తెలుగు మాధ్యమం కొనసాగించమని పవన్ కళ్యాణ్ గారు చెప్తే తెలుగు మాధ్యమం అంటే రెండు కొనసాగించమని చెప్పారు. దాన్ని రకరకాలుగా వర్గీకరించి మాట్లాడతాడు సివిల్ సప్లైస్ మంత్రి. అతను నోటికి ఏం వస్తుందో మాట్లాడాలో తెలియదు. గత రెండు రోజులుగా 6వ తారీఖు సాయంత్రం నుంచి కూడా నోరు ఎక్కడ పెట్టుకున్నావు కూడాలి నాని, నీ నోరు ఏమైపోయింది? రైతుల యోగక్షేమాల గురించి ఏం మాట్లాడావు? నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడే ముందు మాట్లాడాలి కానీ మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టు నువ్వు దూషించావు. కానీ ఈరోజు రైతుల గురించి మా నాయకుడు అడిగిన సమాధానానికి నువ్వు మొహం ఎక్కడ పెట్టుకున్నావు నాని అని చెప్పి నేను మీ అందరినీ కూడా మీ అందరూ ఎదురుకుండా కూడా నాని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ శాఖ కథ మంత్రి ప్రజలను మోసం చేయడానికి అతనే జగన్మోహన్ రెడ్డి ఏజెంట్. మంత్రివా నువ్వు ఏజెంట్వా, బ్రోకర్వా? రైస్ మిల్లర్లకు బ్రోకర్లకు బ్రోకరేజ్ చేస్తా ఉన్నావు. ఈరోజు పెద్ద పెద్దలకు అందరికీ నువ్వు బ్రోకర్ పనులు మాని రైతాంగ కష్టాన్ని చేకరించిన మంత్రిగా ప్రమాణం చేశావు. ఆ రోజు దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నువ్వు ఏం చెప్పావు? అలాగే ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, నేను వ్యవసాయ శాఖ మంత్రి, మా నాయకుడికి మేము దొంగ లెక్కలు చెబుతా ఉన్నామని చెప్పాడు. అదే వ్యవసాయ శాఖ మంత్రి, మేము కలిసి మెండపేటలో గతంలో కూడా కార్యక్రమం చేశాం, నేను వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పాం మేము తప్పు చేశామని చెప్తే మీరు రండి మీకు అక్కడే క్షమాపణ చెప్తామని చెప్పాం. మొన్న 10వ తారీఖు ఈ రోజు వరకు స్పందన లేదు ఆ వ్యక్తికి. కానీ ఆ వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారిని మా నాయకుడిని విమర్శించడానికి మాత్రం ఏదో రక్తకూడు తింటున్నారంటే అవును, మీరు తినేది రక్తకూడే, మీరు తినేది ప్రజల రక్తకూడే, రక్త మాంసాలతోటే మీరు ఈరోజు ఈ అధికారంలోకి వచ్చారు. మీరందరూ కూడా ఈ రక్తం తిని ప్రజలు పండించిన పష్ట రక్తాన్ని దోచుకుంటానికి మాత్రమే మీరు కుట్రలు చేస్తా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు మిమ్మల్ని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని జగన్మోహన్ రెడ్డి గారు
చెప్తారు. ఎందుకంటే మీరందరూ కూడా ఆ కుటుంబం భిక్షతో, ఆ కుటుంబం రాజకీయ భిక్షతో ఈ రోజు మీరు అధికారాల్లో ఉన్నారు. కానీ మీరు అది మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని కన్నబాబు గారి చేత తిట్టిస్తారు, పేరు నాని గారి చేత తిట్టిస్తారు, ఇంకొక చేత తిట్టిస్తారు. ఆ కొడాల నాని అనేవాడు ఏం మాట్లాడతాడో అతనికి తెలియని అజ్ఞాని, అటువంటి అజ్ఞాని ఈరోజు ఈ రాష్ట్రానికి పౌర సరఫరా శాఖ మంత్రి. అతని ఆధ్వర్యంలో మాత్రమే సేకరణ జరుగుతూ ఉంది. బాబు కొడాలని గత వారం రోజుల నుంచి మా నాయకుడు 6వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా పర్యటన కాడి నుంచి నువ్వు ఎక్కడికి పోయావు, నీ మొహం ఎక్కడ పెట్టుకున్నావు, ఒకసారి ప్రజల వరకు వచ్చి దీని మీద సమాధానం చెప్పాలి అని చెప్పి మీ ద్వారా, ఈ పత్రికల ద్వారా, మీడియా ద్వారా, మా సోదరుల ద్వారా, అందరి ద్వారా ప్రశ్నిస్తాను నేను. అదేవిధంగా సోదరులారు అందరు రైతులందరికీ మీకు అందరికీ చెప్పేసేది ఒకటే, మిల్లర్లకు ఈ సంవత్సరం నుంచి మిల్లర్లకు రైస్ దగ్గరికి మిల్లర్లకు దగ్గరికి వెళ్ళే ముందే మద్దతు ధర కావాలి. ఎంతకంటే రైతు దగ్గర నుండి మిల్లుకు వెళ్ళిన తర్వాత రేటు నీ దగ్గర నూక అయిపోతుందని, మాచ్యూర్ లెవెల్స్ తేడా ఉన్నాయని ఇలా రకరకాలుగా రైతును దోచేస్తా ఉన్నారు. ఈ దోపిడీని అడ్డుకునే ప్రయత్నం చేద్దాం. ఒక బృహత్తరమైన కార్యక్రమం మన నాయకుడు చేపట్టాడు. దీన్ని క్రమేపీ కూడా రాబోయే రోజుల్లో మార్పు తీసుకురావడానికి సమాజంలో రైతుల్ని అందరినీ కూడా ఏకీకృతం చేసి ఒక అద్భుతమైన మార్పు తీసుకురావడానికి ఈరోజు ఒక మహాసంకల్పంతో మన నాయకుడు ఈరోజు మన దగ్గరికి వచ్చారు. అంత ఆయన నిబద్ధతకి నేను ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలి. ఆయన నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఏమీ తినకుండా ఉన్నారంటే, నేను రాత్రి మీరు భోజనం చేస్తారా సార్ అంటే నేను భోజనం నేను ఎందుకంటే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని రైతుల కోసం ఆయన చేస్తున్నప్పుడు నిరాధీక్ష ఇక్కడ 12 గంటలే కానీ ఆయన గత నిన్న మొన్న మధ్యాహ్నం నుంచి ఏమి భోజనం కూడా ఏమి చేయకుండా ఉన్నారంటే ఆయన సంకల్పానికి మనందరం కూడా ఒక క్రమశిక్షణ గల సైనికుల ఒక సైనికాధికారులు ఎంత క్రమశిక్షణతో ప్రవర్తిస్తారో అదేవిధంగా నాయకులు కానివ్వండి, పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, మన నాయకుడిని అధికార పీఠం వరకు కూర్చోబెట్టే వరకు, రాబోయే ఎన్నికల వరకు మనం ఒక అద్భుతమైన శక్తివంతులు ఎదగాలంటే ప్రతి కష్టాన్ని, ప్రతి కార్మికుడు మన కార్మికుడి కష్టాలను ఎలా తీర్చాడో మన నాయకుడు, అలాగే ఇతర కార్మికుల కష్టాల గురించి ఎలాగ ఆలోచిస్తూ ఉన్నారో రాయలసీమలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎంత ఆలోచిస్తూ ఉన్నారో, ఈరోజు ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పడే రైతుల కష్టాల కోసం, మన బాధల కోసం ఎంత దృఢ సంకల్పంతో ఆయన మన ముందుకు వచ్చి, మనకంటే ముందుగానే ఆయన ఇక్కడికి వచ్చి కూర్చుని మనకందరికీ కూడా స్ఫూర్తినిస్తున్న వారికి నేను ఈ తూర్పుగోదావరి జిల్లా రైతాంగం తరపున, ఈ తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యకర్తల తరపున, ఈ జనసేన నాయకుల తరపున నా చేతులెత్తి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అయ్యా మీరు తీసుకున్న ఈ దృఢ సంకల్పానికి మేమందరం కూడా ఒక సైనికుల్లా పనిచేస్తాం. కష్టాలు వచ్చినా బాధ వచ్చినా మీరు ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వ్యక్తిగత దోషాలను మీ మీద చేస్తా ఉన్నారో వాటిలన్నిటికీ మేము అడ్డు ఏంటి, మీ మిమ్మల్ని ముందు నడిపించుకుని ఒక మహాశక్తివంతమైన అధికార, ఈ ఒక మహాశక్తివంతమైన పార్టీగా జనసేన పార్టీని మనం భవిష్యత్తులో నిర్మించుకుంటాం, మీ వెనుకుంటామని చెప్పి మనం అందరం కూడా అధ్యక్షుల వారికి తూర్పుగోదావరి జిల్లా పార్టీ మనందరం కూడా జై జై ధాన్యాలు, జై జై పలికి, జై జైలు పలికి తెలపలు తెలియజేసుకుంటూ జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.